రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే, నేను ఫ్రీ బస్సు పెట్టినా, నువ్వు ఏంది 6 గ్యారంటీలు అమలు చేసినా, నువ్వేం చేస్తున్నావు కేటీఆర్, నువ్వు చీర కట్టుకొని బస్సులు ఎక్కువాలంటుండు. ఇది నేను చెప్తున్నా, మేము ప్రజలను చెప్తున్నాము, ఇదే చీర ఇదే గాజులు రేవంత్ రెడ్డికి ఇస్తాము. ఒక్కసారి బస్సు ఎక్కమాను కొట్ట సచ్చుతుర్రు కండక్టర్ డ్రైవరు. మేము ఎక్కితే మేము ఇగో 5 మంది 6 మంది మీ ఎర్రవరం పోతే మమ్మల్ని మధ్యలో దించేసిర్రు. మీ ఫ్రీ బస్ అమ్మా, మీరు టికెట్ లేదు తొక్కలేదు మీరు దిగేది అనేసి మమ్మల్ని దించేసిర్రు. నిన్ను ఎవడు పెట్టమన్నాడు? నిన్ను మేము పెట్టమన్నామా? మాకు పైసలు గతిలేవా? 10 రూపాయలు పెట్టి మేము బస్సు ఎక్కలేమా? నువ్వు చేసే గ్యారంటీలు చెయ్యి. నిన్ను గెలిపించి ఊర్లల్లో వాళ్ళ నెత్తులు వాళ్ళు చేయి పెట్టుకొని రోడ్ల మీద పొలాల నడి రోడ్డు మీద నడి పొలాలలో కూర్చొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావా? నువ్వు ఇవాళ కేటీఆర్ని చీర కట్టుకోమంటున్నావు? డ్రైవర్ కండక్టర్లు మహిళలంటే మేము టికెట్ తీసుకుంటుంటే మహిళలంటే ఒక విలువ ఇచ్చి మేము ఏడా రోడ్డు మీద నిలబడ్డా మహిళలు కదా అని ఆపిరు. ఇవాళ నువ్వే చెబుతున్నావో ఒక్క బస్సు చక్కగా బస్సులే ఉండలేవు. ఏదో 10 బస్సులలో ఒక 2 బస్సులను పంపిస్తున్నావు. ఆ 2 బస్సులలో ఆడు మహిళలను చూస్తే అసలే ఆపుతలేడు, మొగోళ్ళని చూస్తే ఆపుతుండు. వాళ్ళు మేము ఎవడ పెట్టమన్నాను? నిన్ను అయ్యా జాగేరా, మేము పెట్టమని అనలే. నువ్వు బస్సు ఎక్కు, ఒకసారి నువ్వు బస్సు ఎక్కితే ఇవి పెట్టుకొని నువ్వే బస్సు ఎక్కు. నువ్వు సీఎం లెక్క కాదు, ఇవి పెట్టుకొని బస్సు ఎక్కు. గొడవలు కాకపోతే మేము కూడా రెడీ, నువ్వు ఏ దానికైనా మేము రెడీ.